అయ్యప్పస్వామి సేవా సమితి చిల్కా నగర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి బైరి నరేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తులను సహించేది లేదని చిల్కా నగర బీజేపీ అధ్యక్షుడు గోని శ్రీకాంత్ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నరేష్ పై పీడీఎఫ్ కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, అమృతారావు, వెంకటరెడ్డి, వాసు, బీజేపీ నాయకులు బాలచందర్, సంపత్, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత నిష్ఠగా, ఎంత నిజాయితీగా ఉన్నామో ఇటువంటి వాక్యాలు చేస్తే అంత మేము నీకు తగిన మూల్యం. నరేష్ మన అయ్యప్ప స్వాములని కించపరటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ నరేష్ అనుకున్నాము అయ్యప్ప స్వాములు మాలేసుకున్నారు, మమ్మల్ని ఏం చేయలేరు అనుకున్నారేమో. మా స్వాములకి మాల తీసి ఒక పక్కన పెడితే ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలుగా నిష్ఠతో ఏ మాలాధారణ చేసి వారు దేవుణ్ణి పూజించుకుంటుంటే ఆ దేవుళ్ళని కించపరిచే విధంగా ఈ విధంగా ఈ కొంతమంది వ్యక్తులు వీళ్ళ ఎన్నుకున్నటువంటి శక్తులు ఈ విధంగా మాట్లాడిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. పోలికలను, హిందువుల మనోభావాలను దెబ్బతిందే విధంగా ఈ అయ్యప్ప సేవా సమితి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఇదే విధంగా మనం సంఘటితం కావాలి. రాబోయే కాలంలో ఎవడైనా హిందూ మతం మీద అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్, వాళ్ళందరినీ కూడా ఎక్కడక్కడ తుడిచిపెడదామని కూడా తెలియజేస్తున్నాం.